జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే పశ్చిమ బెంగాల్ రాతియుగానికి తిరోగమనం చెందుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మమతా బెనర్జీ హయాంలో టీఎంసీ పార్టీ కార్యకర్తలు మానవ మృగాళ్ళ ప్రవర్తిస్తున్నారు ఉత్తర ఇరవై నాలుగు పరాగణాలు జిల్లాలోని సందేశ్ ఖాళీ అనే కుగ్రామంలో షాజహాన్ షిబు హజ్రా అనే రెండు మానవ మృగాలు టిఎంసీ కండువ కప్పుకొని తిరుగుతున్నాయి రాత్రైతే చాలు తమకు నచ్చిన అమ్మాయిని ఇంటి తలుపు తట్టి మరీ ఎత్తుకెళ్లిపోతున్నారు తల్లి పిల్ల అని కూడా చూడటం లేదు ఇష్టం వచ్చిన వారిని తీసుకువెళ్లిపోవడమే వారి పని కాపాడమని పోలీసులను అడిగితే వారు కూడా మృగాలా ప్రవర్తిస్తున్నారు దీంతో నిస్సహాయ స్థితిలో ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు మమతా బెనర్జీ కోటలు బద్దలు కొడతామని బయలుదేరారు తాజాగా సందేశ్కాళి గ్రామంలో టీఎంసీ నేతలు షాజహాన్ షింబు హజ్రా అనే ఇద్దరి అరాచకాలు బయటపడ్డాయి ఆ గ్రామంలో తమకు నచ్చిన ఇంట్లోని అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు టీఎంసీ నేతల అఘాయిత్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ట్విట్టర్లో సర్క్యులేట్ అవుతున్నాయి దీనిని సందేశ్కాళి గ్రామంలో అరాచకం రాజ్యమేలుతుందని తెలుస్తుంది జాతీయవాద ప్రముఖులతో తొలిసారి తెలుగు నేలపై కాంక్లేవ్లకు శ్రీకారం చుట్టిన నేషనలిస్ట్ ఇప్పుడు ఎన్హెచ్ టాక్స్ పేరిట మీ ముందుకు వస్తాం ఇండియా టు భారత్ శీర్షికతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వేళ ఒక వినూత్న సిరీస్ మీ కోసం రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సాంస్కృతిక చైతన్యంపై సామాజిక మార్పులపై మొదటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం విభిన్న రంగాల్లోని ప్రముఖులతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి తేదీ పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు వేదిక హోటల్ రాజ్భవన్ రోడ్ హైదరాబాద్ అధికార పార్టీ అడ్డ చూసుకుని టీఎంసీ మృగాలు రెచ్చిపోతున్నాయి ఇళ్లలో చొరబడి అమ్మాయిల్ని ఏకంగా పార్టీ ఆఫీస్ కి తీసుకువెడుతున్నారు ఒక్కోసారి రెండు మూడు రోజులైతే కానీ వదలడం లేదు అందుకే బాధితులు పోలీసుల వద్ద తమగోడు వెళ్లబోసుకుంటున్నా లాభం లేకుండా పోయింది ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో బాధితులు పోలీసుల అరాచకాన్ని బయటపెట్టారు తాము పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా తమను వదలలేదని చెప్పారు పోలీసులు మద్యం సేవించి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు దీంతో పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి షాజహాన్ అరాచకాలను తట్టుకోలేక గ్రామ ప్రజలు ఎదురు తిరిగారు కత్తులు పట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు దీంతో ప్రతిపక్ష బీజేపీ కూడా ఈ విషయంపై స్పందించింది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని చెప్పారు రాష్ట్రంలో దీది మతపరమైన విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు టీఎంసీ పాలనరు రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని చెప్పారు సందేశ్ ఖాళీ ప్రాంతం బంగ్లాదేశ్ వలసలపై చాలా వరకు ప్రభావితమైన ప్రాంతం దీనిపై బెంగాల్ రాజకీయ విశ్లేషకులు దేవిజని భట్టాచార్య సందేశ్ ఖాళీ ఏ పొలిటికల్ మర్డర్ ద డిస్ప్లేడ్ జహాదీ సవేజ్రీ ఇన్ వెస్ట్ బెంగాల్ శీర్షికన రాసిన కథనాన్ని ఓసారి పరిశీలిద్దాం సందేశ్ ఖాళీ ఇండో బంగ్లాదేశ్ నుంచి చొరబాటు తరచుగా జరుగుతుంటాయి దీంతో చొరబాట్లకు సందేశ ప్రాంతం ఒక గేట్ వేగా మారింది ఈ ప్రాంతం నది తీరన ఉండడం నదికి అటువైపు బంగ్లాదేశ్ ఉండడంతో ముష్కరలు ఈ ప్రాంతాన్ని సరిహద్దు దాటడానికి అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు నిరంతర చొరబాట్ల కారణంగా సందేశ్ ఖాళీ బసిర్హత్తు ప్రాంతాల్లో జనాభా నిష్పత్తిలో భారీ మార్పులు కూడా వస్తున్నాయి హిందువుల జనాభా క్రమంగా తగ్గుతూ వస్తుంది బంగ్లాదేశ్ వలసవాదులు రోహింగ్యాలతో ఆయా ప్రాంతాలు నిండిపోతున్నాయి అయితే ప్రస్తుతం అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్ పై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నాలుగు సీట్లకు గాను రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో విజయాన్ని సాధించింది బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అరవై ఎనిమిది సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవడంతో మమతా బెనర్జీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది అప్పటి నుంచి బీజేపీ మద్దతు ధరలను అస్సలు వదిలిపెట్టడం లేదు రాష్ట్ర హింసను ప్రేరేపించారు దీది ప్రేరేపిత హింసోన్మాదానికి నాడు సందేశ్ ఖాళీ నుంచి షేక్ షాజహాన్ నాయకత్వం వహించాడు స్థానికంగా కమలం పార్టీకి మద్దతిచ్చిన ఇద్దరిని దారుణంగా హత్య చేయించాడు ప్రదీప్ మొండల్తో తో పాటు అతడి సోదరుడిని హత్య చేసిన వారిలో షాజహాన్ ప్రధాన నిందితుడు షాజహాన్ హత్య చేయడాన్ని స్థానికులు కళ్ళారా చూశారు అయినా అతడిపై ఒక్క కేసు కూడా లేదు ప్రదీప్ మొండల్ కుటుంబం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది ఆ తర్వాత అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన తర్వాత గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు దీన్ని బట్టి షేక్ షాజహాన్కు స్థానికంగా ప్రభుత్వం నుంచి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్లో రోహింగ్యాల సమస్య తీవ్రంగా ఉంది అందులోనూ పశ్చిమ బెంగాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండడానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ అక్కడ స్థిరపడే వారికి ఆధార్ ఓటర్ కార్డులను కూడా మమత ప్రభుత్వం ఇప్పిస్తోంది దీనిపై నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలు అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ఇతర వెనుకబడిన తరగతుల సర్టిఫికెట్లను పొందారని ఎన్సీబీసీ కనుగొంది హిందువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయినా బీసీలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారని గుర్తించింది పశ్చిమ బెంగాల్లో ఓబీసీ హోదా పొందిన నూట డెబ్బై తొమ్మిది కులాల్లో నూట పద్దెనిమిది కులాలు కేవలం ముస్లిం వర్గానికి చెందిన వారని ఎన్సీబీసీ చీఫ్ హన్సరాజ్ గంగారాం వెల్లడించారు మోస్ట్ బ్యాక్వర్డ్ ఇందులో ఏ క్లాస్లో ఉన్న ఎనభై ఒక్క కులాలు డెబ్బై మూడు కులాలు ముస్లిం చెందినవైతే కేవలం ఎనిమిది మాత్రమే హిందువులకు చెందినవి అంటే ఎంఓబీసీలో ఉన్న తొంభై శాతానికి పైగా కమ్యూనిటీలు ముస్లింలకు చెందినవే చెందినవి బి కేటగిరీలో సగానికి పైగా ముస్లిం కులాలు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాల బిడద ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే షాజహాన్ అరాచకాల నేపథ్యంలో సందేశ్ ఖాళీ ప్రాంతాన్ని బీజేపీ నాయకులతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా సంప్రదించడానికి ప్రయత్నించారు దీంతో మమతా బెనర్జీ నిందితులను అరెస్టు చేయకుండా బీజేపీ నాయకులను అరెస్టు చేయించింది ఆ ప్రాంతానికి సందర్శనకు వెళుతున్న కమలం పార్టీ నేతలను అరవై ఐదు కిలోమీటర్ల ముందే అరెస్టు చేయించింది అంతేకాదు ఆ ప్రాంతం అంతా వన్ సెక్షన్ విధించింది దీనికి కారణం ఒక్కటే స్థానికంగా అల్లలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని పట్టుబడి ఏకంగా నిర్బంధం విధిస్తే ఇక స్థానికుల పరిస్థితులేంటి ఏంటి అన్నది మిగిలిపోయింది విషయం పెద్దదవడంతో స్థానికులు తమ గోడును మీడియా ముందు వెళ్లబోసుకుంటున్నారు తమకు జరిగిన అన్యాయని బాధితులు బయటకు వచ్చి చెబుతున్నారు దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసింది మమతా ప్రభుత్వం మమతా బెనర్జీ సీఎం అయిన నాటి నుంచి తన అరాచకాలను కొనసాగిస్తూనే ఉంది ఈ కారణంగా ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది ఏకంగా బీజేపీకి పదిహేడు ఎంపీ సీట్లు కట్టబెట్టింది అప్పటికే మమతా బెనర్జీ మారాల్సి ఉంది కానీ మారలేదు తాను ప్రజలను తొక్కి వారు తన గుప్పిట్లో ఉంటారనే ఉద్దేశంతో అలాగే కొనసాగిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది అప్పటికీ ఆపకుండా భారీ ఎత్తున మారణ హోమ సృష్టించింది అయితే అరాచకం ఎన్నో రోజులు కొనసాగదనే విషయాన్ని మమతా బెనర్జీ గ్రహించి ఉండాల్సింది గతంలో కమ్యూనిస్టులు కూడా ఇటువంటి అరాచకాలని సాగించేవారు వాటిని ఎదురటి మమతా బెనర్జీ నిలబడినందుకే ప్రజలు ఆమెకు అధికారం కట్టబెట్టారు ఆ తర్వాత సమస్య సమస్య పోతుందనుకుంటే మమతా బెనర్జీ కూడా అదే పంథాను అనుసరిస్తోంది ఈ కారణంతోనే అక్కడ బీజేపీ ఎదుగుతోంది ఇప్పటికైనా మారకపోతే పాపం పండి ఏదో ఒకరోజు అధికారం కోల్పోవడం తధ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు